ఫ్రెండ్స్ నమస్తే, నేను మైథిలి. మైథిలి హెల్త్ అండ్ వెల్త్ టాక్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను ఒక విషయం గురించి మాట్లాడాలనుకున్నా. ఏంటంటే, అది హోమ్ టిప్స్ గురించి అండి. కొన్ని చిట్కాలు పాటిస్తే ఇల్లే కదా స్వర్గసీమ అవుతుంది, ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా ఆ ఇంటి కుటుంబ సభ్యులకు సొంతం అవుతుంది. ఇంతకీ ఏమిటంటే, ప్లానింగ్ విషయంలో, వంట విషయంలో కూడా తప్పనిసరిగా, ఇంటి విషయంలో, వంట విషయంలో కూడా తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఏమిటంటే, ప్రతిరోజు సరుకులు, అంటే ప్రతిరోజు అంటే నెలలో సరుకులు వాడుతున్న కొద్దీ అవి అయిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్తవి తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అయితే ఒక ఎప్పటికప్పుడు సరుకులు అయిపోగానే లిస్ట్ రాసుకుంటే బాగుంటుంది. అప్పుడు ఒక్కసారిగా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అయిపోయిన లిస్ట్ అంటే ఎప్పటికప్పుడు సరుకులు అయిపోతూ ఉంటాయి కదా, అయిపోయిన వాటిని ఎప్పటికప్పుడు రాసేసుకుని ఒక బుక్లో పెట్టుకుంటే మళ్ళీ సరుకులు కావాలన్నప్పుడు అన్నీ కలిపి ఒకేసారి తెచ్చుకోవడానికి వీలవుతుంది. సమయం వృధా కాదు, అలాగే మర్చిపోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది. తర్వాత అన్ని సరుకులు ఒకేసారి డబ్బాల్లో సర్దేసుకుని మిగిలిన సరుకులు ఏవైతే ఉంటాయో వాటిని ఒక పెద్ద టిన్లో కానీ, లేదు అంటే డబ్బాల్లో కానీ ఉంచుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది అంటే, ఉంచుకుంటే మనకి సరుకులు అయిపోతున్నాయి అని కానీ డబ్బాల్లో ఉన్న వాటిని తీసుకుని వేసుకుంటే ఈ డబ్బాల్లో ఎంత సరుకు ఉంది, ఇంకా ఎంత తెప్పించుకోవాలి అనేది ఒక ఆలోచన ఉంటుందన్నమాట. దాన్ని బట్టి తెచ్చుకోవడం డిసైడ్ అవుతుంది. ఇది పెద్ద పెద్ద డబ్బాల్లో పెట్టుకోవచ్చు, లేదంటే క్యాన్లో పెట్టుకుని అన్ని మిగిలిన సరుకులన్నీ మామూలుగా డబ్బాల్లో సర్దేసుకున్న తర్వాత మిగిలిన సరుకులన్నీ ఒక పెద్ద డబ్బాలో, ప్లాస్టిక్ డబ్బా కానీ క్యాన్ కానీ ఏదైనా సరే పెట్టుకుంటే మనకు ఒక డబ్బాల్లో సరుకు అయిపోయినప్పుడు ఎందులో పెట్టాము, ఇంకా మిగిలిన సరుకు అనేది కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఆ డబ్బాల్లోంచి టిన్లోంచి చూడగానే ఆ సరుకు దాంట్లో పోసుకోవడానికి వీలవుతుంది. ఒకవేళ క్యాన్లో కనుక అయిపోయింది అంటే అప్పుడు ఏం చేయాలి, అప్పుడు సరుకు తెచ్చుకోవడమే, అదనమాట సంగతి. ఇలాగా ప్రతిదీ చేయడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, అలాగే సరుకులు కూడా చాలా మంచిగా అన్ని వినియోగం కాబట్టింది. సరుకులు చూసినంత కాలం అదే ఇలా చేస్తే మనకి ఎంత సరుకు కావాలి అనేది ఒక ప్లానింగ్ వచ్చేస్తుంది అన్నమాట. కావలసినంత మేరే తెచ్చుకుని అలాగే బడ్జెట్పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఎందుకంటే సరుకులు అందులో ఇందులో పెట్టి అయిపోయినా మళ్ళీ తీసుకొచ్చి అవి కొత్త వాడేసుకుని పాతవి పక్కకు అలా ఉంచేస్తూ ఉంటే అవి పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగా సమయం అదే సరుకు పాడవడంతో పాటు డబ్బు వృధా అవుతుంది. అలా కాకుండా ఒక డబ్బాలో పెట్టుకుంటే ఆ బండ గుర్తుగా ఆ సరుకులన్నీ అయిపోయిన వెంటనే మళ్ళీ ఈ డబ్బాలో ఉన్న సరుకులు మళ్ళీ డబ్బాలో నింపుకుంటే, అంటే పెద్ద డబ్బాలోంచి రెగ్యులర్గా వాడుకున్న డబ్బాలో నింపుకుంటే బడ్జెట్కి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది, పదార్థం వృధా కాకుండా ఉంటుంది. తర్వాత కావలసినంత మేరే తెచ్చుకోవడం జరుగుతుంది. అదండి, సరుకులు తెచ్చుకున్నట్లయితే కావాల్సిన, అలాగే రెగ్యులర్గా వాడే మాత్రం ఎక్కువ తీసుకోవాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు. ఇక పిల్లకు సంగతికి వచ్చాడు, పిల్లు ఏమిటంటే శనగపిండి, బియ్యం పిండి, గోధుమ పిండి, మైదా పిండి, కార్న్ ఫ్లోర్ ఇలాంటివి తెచ్చుకుని మనం డబ్బాల్లో పోసుకుంటే అసలు మరపట్టించుకుంటే ది బెస్ట్. బియ్యం పిండి కానీ శనగపిండి కానీ గోధుమ పిండి కానీ ఇలాంటివి, మైదా అంటే ఎలాగో బజార్లోనే దొరుకుతుంది, మనం మరపట్టించలేం కదా. అందుకని అలా కావలసినంత మేర తెచ్చుకుంటే, అంటే కావలసినంతప్పుడు 2 కేజీలు నెలకు 2 కేజీలు గోధుమ పిండి ఖర్చు అవుతుంది అనుకుందాం మాట వరుసకి, ఆ నెలకి సరిపడా సరుకుని మనం ఫ్రెష్గా మరాడించుకుంటే, అంటే మిక్సీ గిన్నె పట్టించుకుంటే టేస్ట్ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, అలాగే పదార్థం పాడు కాకుండా ఉంటుంది. మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మరాడించుకోవడానికి వీలు ఉంటుంది కాబట్టి రుచి మారదు, అదనమాట సంగతి. అందుకని నేను అంత ఇదిగా చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఈ కార్న్ ఫ్లోర్ ఇలాంటివి అయితే బాగా పురుగులు పట్టేస్తాయి, తప్పనిసరిగా తెచ్చుకోవాల్సి వస్తే తెచ్చుకున్నప్పటికీ
వాడడం అంత మంచిది కాదు, కానీ నేను చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎవరి ఇష్టం వాళ్ళదే. ఈ కార్న్ఫ్లోర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పురుగులు పట్టదు, లేకపోతే మైదా పిండి పురుగులకి పుట్టిల్లు అనమాట. కాఫీ పొడి ఇలాంటి వాటిని 8x8 కంటైనర్స్ లో పెట్టుకుంటే ఎక్కువ కాలం అరోమా పోదన్నమాట, అంటే చివరి వరకు మంచిగా వాడుకోవచ్చు. నెలకి ఒకసారి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. ఇక ఊరగాయలు ఇప్పుడు సీజన్ కదా ఇది, ఊరగాయలు ఎక్కువ మొత్తాదులో పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఖర్చు అయితే పర్వాలేదు, ఖర్చు కాని పక్షంలో పదార్థం వృధాగా అయిపోతుంది. ఇవి తినడం వల్ల బీపీ పెరుగుతుంది, ఎందుకంటే ఎక్కువ ఉప్పు వేస్తాం కదా అందుకని అనమాట. అలా కాకుండా కొద్ది మొత్తంలో, అంటే ఇప్పుడు అన్ని సీజన్స్లోనూ పళ్ళు మామిడికాయలు దొరుకుతున్నాయి. ఆల్మోస్ట్ నెలకి సంవత్సరానికి 8 నెలలు మనకి పచ్చి మామిడికాయలు ఎక్కడొక్కడ దొరుకుతున్నామనే శాంపిల్ పచ్చడిలా పెట్టుకుంటే ఉప్పు తక్కువ పడుతుంది కదా, మన కోరిక తీరుతుంది. అలాగే పచ్చళ్ళు మనం తిన్నట్టు ఉంటుంది, ఉప్పు తక్కువ వేసుకుంటే మరీ మంచిది అది అన్నమాట సంగతి. ఇకపోతే రెగ్యులర్గా కూడా రోటి పచ్చళ్ళు తినడం వల్ల ఏమవుతుంది అంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొన్ని సరుకులు తొందరగా పాడవుతాయి, అటువంటి వాటిని వేయించి డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవడం బెస్ట్. ఏమేమి పాడవుతాయంటే శనగపప్పు ఒకటి పాడవుతుంది, తర్వాత ఎక్కువ పడే వాటిలో ఈ నువ్వులు ఒకటి. ఈ నువ్వులు ఎక్కువ కాలం మన్నిక ఉండదు, అటువంటి సమయంలో మన్నిక లేని వాటిని ఈ పల్లి ఒకటి నువ్వులు ఒకటి ఇలాంటివి తొందరగా పడైపోతాయి. అందుకని అయితే ఫ్రిడ్జ్లో అన్నా పెట్టాలి, లేదు అంటే డ్రై రోస్ట్ చేసి ఎన్ని ఫ్రిడ్జ్లో పెడతామండి అంటారా, అది కూడా పాయింట్. చిన్న ఫ్రిడ్జ్ ఉంటే అది కష్టమే, పెద్ద ఫ్రిడ్జ్ ఉంటే పర్వాలేదు. సరే చిన్న ఫ్రిడ్జ్ అయితే మనం రెగ్యులర్ కూరలకి పాలు పెరుగు ఈ టిఫిన్స్కి వాటికి వాడుకుంటాం కదా, మరి అటువంటి సమయంలో ఇవన్నీ పెట్టుకోవడం కొంచెం కష్టమే. కాబట్టి ఈ నువ్వులు పల్లీలు ఇలాంటివి డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటే కొంతకాలం బాగుంటాయి. అలాగే పప్పులు, కందిపప్పు పెసరపప్పు మినపప్పు, కందిపప్పు పెసరపప్పు వేయించుకున్నా బాగానే ఉంటుంది. వేయించుకునే తినేవారు పూర్వం పద్ధతి, ఇప్పుడు ఏంటంటే పచ్చివి వాడేస్తున్నారు. ఓకే. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే పల్లీలు, పల్లీలు అయిపోయింది, శనగలు కూడా తొందరగానే పాడవుతాయి, వాటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టడమే బెస్ట్. ఎండబెట్టి పెడితే కొంతవరకు బండి పాడ కాకుండా ఉంటుంది పదార్థం. వేసవి ఆకుకూరలు, ఇది కొన్నిసార్లు తొందర పడతాయని చెప్పాను కదా, ఆకుకూరలు దానిని ఆకుకూరలు దొరకని టైంలో సోయాబీన్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి, సోయా చంక్స్ అంటారు వాటిని, అవి తెచ్చుకుంటే కనుక కూరల్లో వేసుకుంటే ఫైబర్ పుష్కలంగా దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం కాన్స్టిపేషన్ సరి చేయడంతో పాటు అనారోగ్య సమస్యలకు కూడా సమాధానం చెబుతుంది. అది దాంట్లో ఉన్న సుగుణం అది. ఆ తర్వాత ఈ ఆకుకూరలు దొరకంటే వేసవికాలంలో కొద్దిగా మనకి ఆకుకూరలు తక్కువే దొరుకుతాయి, ఎందుకంటే ఎండలు పెరిగిపోతున్న కొద్దీ కూరలు సరిగా రావు కదా అందుకని. మళ్ళీ వర్షాలు పడి వేసవికాలం ఇదైతే కానీ తగ్గితే కానీ మళ్ళీ కూరలు సరిగా రావు. ఆకుకూరలు ఆకుకూరలో అన్ని రకాలైనటువంటి విటమిన్స్ మినరల్స్ పోషకాలు అన్నీ లభిస్తున్నాయి, అయితే వాటిని తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ముమ్మాటికి నిజం. అట్లాగే ఒంటికి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ పోషకాలు అన్నీ లభిస్తాయి అన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దానివల్ల ఖర్చు తక్కువ, ఓ 10 రూపాయలు ఇప్పుడైతే ప్రస్తుతానికి 10 రూపాయలు అయితే ఓ 4 కట్లో 3 కట్లో ఇస్తున్నారు. కొంచెం ఏ పప్పులోనో అలాంటి వాటిల్లో వేసుకోవడం లేకపోతే ఈగురుగా చేసుకోవడం ఏదో చేసుకుంటే విటమిన్స్ అన్ని లోపలికి వెళ్తాయి, అలాగే కాన్స్టిపేషన్ కూడా సరవుతుంది. ప్రకృతిలో దొరికే ఆహారం తీసుకోవడం, న్యాచురల్ మెథడ్లో పండించే పంట వల్ల అనారోగ్య సమస్యలు రావు, కెమికల్స్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలను తగ్గించాలి అంటే న్యాచురల్ ఫుడ్ తినడానికి ఇష్టపడాలి. తర్వాత వీలైతే కనుక టెర్రస్ గార్డెన్స్ పెంచుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకు అంటే ఫ్రెష్గా తినడంతో పాటు మనం పండించుకున్నామనే ఒక తృప్తి మిగులుతుంది. అలాగే 10 మందికి మనకు చేతనైన సమయంలో అవసరమైనప్పుడు ఇలాంటి సమయాల్లో ఎదుటి వారికి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, మనకు కూడా ఇచ్చామన్న ఒక తృప్తి ఉంటుంది. ఇలాగ చెప్పుకుంటూ పోతే
ప్రతి దాని వల్ల ఎన్నో ఉపయోగాలను ఇలా తెలివిగా చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఇవన్నీ అన్నమాట. అంతే సంగతుల్లో అదనమాట సంగతి. ఓకేనా? థ్యాంక్ యూ.